그러니까 내가 돈 먹고 와서 세일 잡고 갖다 보는 때려도 끝. అయినా తిట్టుంటుంది బాబు, నాకు చెప్పాలి కదా ఇటువంటి అని మీరు అర్బన్ టైప్ సరి అయ్యండి ఇప్పుడు చేసింది దాదాపు అర్బన్ టైప్ సరి చేయండి సిక్స్ మంత్స్ బ్యాక్ చేసింది కావచ్చు బాబు, నా దృష్టిగా దేవాలయంగా మా ఊళ్ళని దేవాలయంగా మీరు కాకుండా అన్ని చెర్లకి ఇంతే ఉన్నాయంటే ఒక బోర్ నీళ్ళు కన్న పిల్లి చెరువు పోదాంప అడగుడు తెలియదు కావచ్చు, అడగుడు ఉన్నది ఎన్ని చెరువులు మా పక్కన రాజు చెరువు ఉంది కదా సార్, అలా లేదు మొత్తం చెరువులు ఎక్కడ నుంచి ఉన్నాయన్న అన్ని గుర్రపు డెక్కలు తుమ్ముతుంది తిప్పనపేట 36 చెరువు కాడికి వచ్చిన బాబు. ఇప్పుడు దీని చికెన్ ఏదైతే ఉందో వాస్తవంగా దాదాపు 100 హెక్టార్ల కంటే ఎక్కువ ఒక హెక్టరైజ్ పెడుతున్నారంట వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు. మరి ఇదేంటో నాకు అర్థం కావటం లేదు, భూములన్నీ ఎక్కడ మాయమైనాయి. ఇప్పుడు శిఖం అంటే ఏదైతే ఉన్నదో ఓన్లీ ప్రభుత్వ భూములే కాదు, చెరువు ఎఫ్టీఏ లెవెల్లో వచ్చే పట్టా ప్రైవేట్ రెండు భూములు వస్తాయి. మరి నేను అదే అంటున్నాను, నేను ఎఫ్టీఏ లెవెల్ ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల వచ్చేటటువంటి ఒక పట్ట ప్రభుత్వ భూములు అన్నీ కూడా శిఖములే వస్తాయి. వాళ్ళు ఏమో కేవలం ప్రభుత్వ భూములు అని చెప్పి భావించినట్టుగా కరెక్ట్ కాదు అంటున్నాను. నాకు ఇవాళ మీరు ఫ్రీ ఉంటే ఇవాళ వెరిఫై చేసి నాకు ఎత్తి బై మండే నాకు లెట్ మీ నో వాట్ ఎగ్జాక్ట్లీ 36 చెరువు లోపల శిఖం ఎంత ఉన్నది ఆ ఎఫ్టీఏ లెవెల్ లోపల. ఇది బాగుంటుంది బాబు, చాప ఎక్కువ రావాలి లెక్క ప్రకారం. ఇది 21 ఎకరాలు అంటే 21 ఎకరాలు అంటే ఇంటూ 50 ఎకరాలు అన్నట్టు, 50 ఎకరాలు అన్నట్టు అంటే దీనికంటే ఆ పక్క చెరువు ఎక్కువ ఉన్నది. అది కూడా లెక్కనే కదా కాదు బాబు, అంటే పొడుగున వేడున్నా కదా మాట వంటలు తిప్పలు కానీ నేను మెచ్చుకోవాలా లేకుంటే ఏందో చాప నాన్న ఎప్పుడు పోయాలా అనేది కూడా మీకు ఇష్టమైన నేను మిట్ట మధ్యాహ్నం కొంచెం మరి ఇదే పద్ధతి. ఆ చేప 100% సక్సెస్ కావాలంటే నీళ్ళలో ఇడవాలి, నీటికెళ్ళి చల్లుడు కాదు సార్. ఇడి తిరుగుండి సార్, అరే కొట్టబోయి ఇప్పుడు చనిపోయిన వాడుతున్న ప్రమాదం ఏం కాదు కదా, చేప పాడు కాదు కదా, మళ్ళీ తీసుకోమని చెప్పి ఏం పడ్డారు నాన్న పోసి కవర్లలో పోసి ఒక 20 కవర్లలో పోసి
గినికెలు గినికెలు పోయి అరే ఇప్పుడు మత్స్య కార్మికులైనటువంటి గంగపుత్రులు వారి ఉపాధికి సంబంధించి వాస్తవంగా చెరువుల మీద అధికారం అనేది చెరువు లోపల ముంపు గురయ్యేటటువంటి ఒక భూమి ఎవరిదైనప్పటికీ అది ప్రభుత్వ భూమే కానివ్వండి లేక సొంత పట్టా భూమే కానివ్వండి ఎంతవరకైతే చెరువులో నీరు ఉంటుందో ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు ఏదైతే ఉన్నదో అందులో ముంపు గురయ్యే అవకాశం ఉన్నటువంటి మరి నీరు నిలిసేంత వరకు ఏదైతే ఉందో ఇలా మత్స్య కార్మికులకు గంగపుత్రులకే చెరువులపై అధికారం ఉంటుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇక్కడ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా చెరువులపైనే ఆధారపడి జీవితం కొనసాగిస్తున్నటువంటి గంగపుత్రులు ఈ వర్షాభావ పరిస్థితులతోనే చెరువులలో నీరు చేరుకోక ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి 2 సంవత్సరాలైతే పూర్తిగా వారు ఉపాధి కోల్పోవడం జరిగింది. కొంతమేరకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పరిధిలో నీరు చేరుకోవడంతో మరి వారు చేపల పెంపకానికి ప్రయత్నం చేసినప్పటికీ గత సంవత్సరం వీళ్ళ చేపనారు పంపిణీలో కూడా జాప్యం కావడంతో వాస్తవంగా జూలై ఆగస్టులో మనము చేపనారు పంపిణీ చేయగలిగినట్టయితే అది కనీసం ఒక 9-10 మాసాలు చేప మనకు పెరిగే అవకాశం ఉంటే ఆశించిన మేరకు మనకు ఫలితాలు లభిస్తాయి. కానీ గత సంవత్సరం ఏదైతుందో నవంబర్ డిసెంబర్లో చేపనారు పోయడంతో ఒకటి మనకు ఆశించిన మేరకు చేప వృద్ధి పొందలేకపోవడం ఒకటైనట్టయితే రెండోది ఏదైతుందో ఈ ఎండ వేడిమి తాకిడికి తట్టుకోక ఆక్సిజన్ కొరతతోని చెరువులలో పేరుకపోయినటువంటి ఒక గుర్రపు డెక్కె కానీ ఇతర మలినాలతోని చాలా వరకు అంటే కేవలం పూర్వ కరీంనగర్ జిల్లానే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం ఏదైతే ఉందో చాలా వరకు ఈ చేపలు చనిపోవడంతో మరి మత్స్య కార్మికులు గంగపుత్రులు ఏదైతే ఉందో వారు ఒక విధంగా ఆర్థికంగా ఇబ్బందుల పాలైందని చెప్పక తప్పదు. అంటే వాళ్ళ ఈ చేప నారు పంపిణీకి సంబంధించి కూడా వాస్తవంగా ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తి రాయితీతోని చేప నారు పంపిణీ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయటం ఇది చాలా మంచి ఆలోచన. అంటే గత ప్రభుత్వ హయాం లోపల కూడా చేపనారు ప్రభుత్వ పరంగా పంపిణీ చేయాలని చెప్పి తలంచినప్పటికీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి దీని ఒక కార్యక్రమంగా అమలు చేయాలని చెప్పి తలపెట్టడం ఏదైతుందో ఒక విధంగా మత్స్య కార్మికుల్లో ఉపాధిని ప్రోత్సహించడానికి తోడ్పడుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. కానీ ఈ చేప నారు ఇవాళ ప్రభుత్వ పరంగా ఏదైతే పంపిణీ చేయాలని చెప్పి భావిస్తున్నదో ప్రభుత్వ పరంగా చేప నారును వృద్ధి చేసేటువంటి ఒక అవకాశాలు మన దగ్గర లేవు. ఇప్పుడు ఏదైతే ఉందో మనము ప్రైవేట్ ఏజెన్సీలపైనే మనం ఆధారపడుతున్నాం. ప్రభుత్వం ఏదైతే ఉందో కాంట్రాక్ట్ టెండర్ పిలిచి చేపనారు సప్లైకి సరఫరాకు దాన్ని సేకరించి చెరువులో పోస్తున్నాం. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను నేను, అంటే మీరు అనుభవజ్ఞులు, మీరు ఏది మంచి అనేది మీరు నిర్ణయించుకోవాలి. మరి చేప నారు మీద ఏదైతే ప్రభుత్వము నిధులు వెచ్చిస్తున్నదో ఆ నిధులు మరి చెరువు విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని ఏదైతే ఉన్నదో వారికి నగదు రూపేణ డబ్బు అందించినట్టయితే వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఏ నారు పోసుకుంటే వాళ్ళకి అనువుగా ఉంటుంది, ఆ చేప నారును కాలానికి అనుగుణంగా వారే సేకరించుకుని పోసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు చేప నారు సరఫరా చేసేటటువంటి ఒక ఏజెంటే వాళ్ళు ఎంత నిబద్ధతతో సరఫరా చేసినా కానీ దాన్ని లెక్కించుకోవటమే కానీ దాని సైజే కానీ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన ఒక అంశాలు. కాబట్టి సొసైటీలకు అన్నింటి కూడా వాళ్ళ చెరువుల విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని ఈ చెరువుల విస్తీర్ణతను కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి లెక్కించాలి. ఇది ఎందుకంటున్నా అంటే
ఇవాళ ఉదాహరణ మన ముప్పారపు చెరువు ఉన్నదే, ఇది కేవలం 21 హెక్టార్లుగా పేర్కొంటున్నా. అంటే వాస్తవం ఇది 100 హెక్టార్ల కంటే తక్కువ ఉన్నాయి చెప్పంట, 100 హెక్టార్ల కంటే తక్కువ ఉండదు. ఇది కేవలం 21 హెక్టార్లుగా నమోదు చేయబడి ఉందని చెప్పంట. ప్రభుత్వం ఏదైతేందో 21 హెక్టార్లు మాత్రమే పరిగణనకు తీసుకొని చేపరాలు సరఫరా చేస్తుంది. ఆ విధంగా కాకుండా ఎఫ్టీఎల్ ఆధారంగా వీళ్ళ ముప్పారపు చెరువు అటు తిమ్మాపూరే కానీ ఇటు తిప్పన్నపేట కానీ ముంపు గురయ్యే అవకాశం ఉన్నటువంటి ఒక మొత్తం లెక్కించి దాన్ని శిఖంగా గుర్తించి, అది ప్రభుత్వ భూమియా పట్టా భూమా ఏదైనప్పటికీ కూడా శిఖం కింద గుర్తించి ఆ విస్తీర్ణతకు అనుగుణంగా వాళ్ళకి చేపనారు అందింపచేయాలి. కనీసం రాబోయే సంవత్సరానికి వెళ్ళైనా కానీ ఈ చేపనారు పంపిణీ ఇవాళ ఏ విధంగానైతే వీళ్ళ గొర్రెల కాపర్లకు గొర్రెల పంపిణీ గొర్రెలను ఎంచుకునేటటువంటి ఒక అవకాశం వాళ్ళకు లభింపజేస్తున్నది. ఇలా ఎన్సీబీసీ ద్వారా 75% ప్రభుత్వం ఏదైతే ఉందో రాయితీ కల్పించే విధంగా, 25% మాత్రం ఏదైతే ఉందో లబ్ధిదారులను భరించుకునే విధంగా ఒక్కొక్క గొర్రెల కాపరికి 1,00,000 రూపాయలు రాయితీ అందింపజేస్తున్నాయి చెప్పండి. ఇలా మన సొసైటీలో సభ్యులుగా ఉన్నటువంటి ఒక మత్స్య కార్మికులు వాళ్ళ గంగపుత్రులు కానీ ఎవరే కానివ్వండి చెప్పండి, వారికి కూడా ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఆర్థికంగా ప్రభుత్వ పరంగా రాయితీ సహకారం అందించేసే విధంగా కార్యక్రమం అమలు చేయాలని పెట్టాలి. దానికి అనుగుణం చేయగలిగినప్పుడు మాత్రమే కొంతమేరకు ఏది ఎత్తుందో మనం వీళ్ళ మత్స్య కార్మికులు గంగపుత్ర ఉపాధికి సంబంధించి మనం ప్రోత్సహించినటువంటి వాళ్ళం అవుతాం. నేను తప్పకుండా నేను గతం లోపల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా. నేను మళ్ళీ కూడా రేపు శాసనసభ సమావేశాల సందర్భంగా ఏమాత్రం అవకాశం లభించినా కానీ గత సంవత్సరం చెరువులు ఈ అధిక ఉష్ణోగ్రతతోని లేక ప్రకృతి వైపరీత్యాలతోని ఏదైతే చేపలు చనిపోవడం జరిగిందో ఆ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరినీ ఆదుకునే విధంగా ప్రభుత్వం వారికి చెల్లించవలసినటువంటి ఒక రెంటల్ రద్దనే కాకుండా వారికి లభించాల్సిన ఒక ఉపాధి కోల్పోతున్నాం కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఏదైతే ఉందో మేము పంట నష్టపోతాం అనుకోవే, మాకప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము పెట్టిన పెట్టుబడి మాకు రాయితీగా ఇస్తుంది. అది ఒక ఆలోచన, అది ఏ మేరకు అమలు చేస్తున్నది మన తదుపరి విషయం. అది ఆ అవకాశం ఉంది. అట్లే మత్స్య కార్మికులు కూడా ఏదైతే ఉందో వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా రాయితీ అందించడానికి ఆలోచన చేయాలి. కనీసం రాబోయే సంవత్సరంకి వెళ్ళినా కానీ ఈ చేపల పంపిణీకి నారు మీద అంటే విత్తనం మీద ఎంతైతే ప్రభుత్వం వెచ్చిస్తుందో ఆ చెరువు ముంపు విస్తీర్ణ పరిగణలు తీసుకొని నగదు రూపేణ ఆ సొసైటీకి డబ్బులు అందజేయాలని చెప్పంటాం. ఉదాహరణకి ఇవాళ ఈ చెరువు నారు పంపిణీకి ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఖర్చు వస్తుంది. ఆ 10 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా మీకు డైరెక్ట్గా నగదు రూపాయలు అందింపజేస్తే మీరు జూన్ జూలైలోనే నారు కొనుక్కుంటారు, మీరు అనుకున్న నారు కొనుక్కుంటారు, మీ ఆలోచనకు అనుగుణంగా ఏదైతే ఉందో మనము చేప పెంచుకునే ఒక అవకాశం ఉంటుంది. అట్లే దాని ఫీడ్ కూడా ఇప్పుడు ఏమైపోయింది, మా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఎంతవరకు వాళ్ళకు చేప నారు సరఫరా చేస్తున్నా, దాని ఫీడ్ ఇస్తలేదు. ఆ ఫీడ్ ఇవ్వడం కూడా ముఖ్యమని చెప్పంటున్నా. చేప వృద్ధి కావాల్సినటువంటి ఒక ఫీడ్ ఆహారం కూడా మనం కల్పించాలి. దానికి మనము బయటికి వెళ్ళి ఫీడ్ ఇస్తే ఆ చేప ఎంత వృద్ధి చెందుతుందో నువ్వు ఏం ఫీడ్ ఇవ్వనుకో అని ఆశించిన స్థాయిలో రాదు చెప్పంటున్నాను. ఇప్పుడు మీరు కూడా మీరు అనుభవం చెప్పంటున్నాను, మనం స్వయంగా ఫీడ్ అందింప చేయగలిగితే వృద్ధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, గ్రోత్ ఎక్కువ వస్తుంది. ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ విధంగా గ్రోత్ ఎక్కువ రావడానికి చేప నారు సరఫరాతో పాటుగా ఫీడ్ కూడా సప్లై చేయాలి. అప్పుడే ఇంకా మనకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అట్లాగే మార్కెటింగ్ సంబంధించి మనం ఎక్కువగా వెస్ట్ బెంగాల్ కలకత్తా మార్కెట్ మీద ఆధారపడతాం. ఇక్కడికి వెళ్ళకడికి రవాణా ఏదైతే ఉందో నీకు ఒక లారీ కిరాయి 10,000 రూపాయలు అవుతుంది మినిమం. ఎంత? 1,00,000. ఇవాళ పాపం నువ్వు నీ సంవత్సరం అంతా కష్టపడేదంతా నీ లారీ కిరాయికి సరిపోవు చెప్పంటుంది. నువ్వు సంవత్సరం అంతా కష్టపడేది లారీ కిరాయికి సరిపోవు చెప్పంటుంది. ఇలా చేప మార్కెటింగ్ సంబంధించి స్థానికంగా మార్కెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఒక అంశమైనట్టయితే, సుదూర ప్రాంతానికి రవాణా చేసేటటువంటి ఒక ఛార్జీలు కూడా ప్రభుత్వం భరించే విధంగా ఇక్కడికి వెళ్ళి కలకట్టా తీసుకెళ్లాలంటే ఒక లారీకి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పంటే ఆ 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి, 50,000 రూపాయలు సహకార సంఘం పెట్టుకుంటారు. దానికి ఒక 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 ఆలోచన, దాంతో ఆ 50,000 రూపాయలు మీరు ప్రభుత్వం చెల్లిస్తే అది మత్స్య కార్మికులకు లాభం చేరు కొనుక్కుంటుంది.
ఇవన్నీ కాంక్రీట్గా ఆలోచన చేస్తేనే మనం వీళ్ళని అభివృద్ధి పదవులు తీసుకెళ్తాం. అంతేగాని కేవలం కాగితం మీద లెక్కలు చేసేసి ఇటు మా మత్స్య కార్మికులు కోటీశ్వర్లు అయినరు, అటు మా గొర్రెల కాపర్లు కోటీశ్వర్లు అయినరు, ఇటు రైతులు కోటీశ్వర్లు అయినరు. అంటే అది కాగితాల మీద ఉంటే తప్ప వాస్తవికంగా మనం దాన్ని ప్రతిబింబింప చేయాలని చెప్పండి. ముఖ్యంగా మత్స్య కార్మికులకు సంబంధించినటువంటి ఒక సమస్యలు నేను గుర్తెరిగినటువంటి వాడిని చెప్పట్లేదు. నా సుదీర్ఘ ప్రజా జీవితం లోపల నేను గ్రామీణ ప్రాంతంతో అనుబంధం ముడివేసుకున్నాను కాబట్టి నాకు మత్స్య కార్మికులే కానీ, గొర్రెల కాపర్లే కానీ, రైతాంగమే కానీ, మన జీవన విధానం, వాళ్ళ యొక్క అలవాట్లన్నీ కూడా నేను గమనించినాను. వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలంటే మరి ప్రభుత్వం కలిగి ఏ విధమైన ఒక సహకారం లభిస్తే వారు స్థిరపడతారు, మరి ప్రభుత్వం తోడ్పడగలుగుతుందో నేను నిర్దిష్టంగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నా. తప్పకుండా ప్రభుత్వాల సూచనలు పరిగణలోకి తీసుకుంటుందని చెప్పని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.